ఎలా ఉన్నా బాగుందని చెప్పు రెడీ ఓకే రాజా దిస్ ఇస్ ద పులుసు పులిహోర పులుసు పులిహోర చింతపండు పులిహోర అంటారు పులుసు పులిహోర ఏమో మరి అత్తని అడిగి చెప్పాను అత్త కూడా అలాగే అన్నారు కొంచెం బెల్లం తగిలించాలి లేదు బెల్లం పెద్దది తగల తగలలేదా అది నీకు విడిగా తగిలిస్తా నమస్కారం ఏమిటి ఇంత పద్ధతిగా చీర కట్టుకొని వంటగదిలో రెడీగా ఉన్నాను అనుకుంటున్నారా మీ కోసం ఇవాడ శ్రేష్టమైన పులుసు పులిహోర లేదా అయ్యంగార్ పులిహోర అని పిలవబడేటువంటి పులిహోరని నేర్పించబోతున్నాను అన్నమాట ఇది నేను మా అత్తగారి దగ్గర నుంచి నేర్చుకున్న రెసిపీ సో ఫ్రెండ్స్ రెడీ ఫర్ పులిహోర మరి దీనికి ఏమేం కావాలి అంటే ముందు నాకు ఒక మంచి అసిస్టెంట్ కావాలి ఓకే ఫస్ట్ కొంచెం నూనె వేసుకుందాం ఏంటి హరి ఇది ఇది స్టైల్ ఇవాళ నాకు ఇదిగో ఇదిగో సంపెంగ పువ్వు కూడా చూసారా అది ఏమైంది ఏ హెయిర్ సెపరేట్ బయటకు వచ్చింది దానికి కనపడాలన్న తపన ఎక్కువ వెళ్ళిపో నేను సవరం పెట్టుకున్నట్టు ఎవరికి చెప్పొద్దు ఇది చూసారా సంపెంగ ఇంట్లో పూచాయి రెండు వాసన చూస్తారా ఇంకా ఆ టెక్నాలజీ రాలేదు సో ఈ చిన్న గ్లాస్కి నువ్వులు కొంచెం ఎక్కువగానే పడతాయి ఎంత పులిహోర చేస్తున్నాను అంటే ఒక కేజీ రైస్ కోసం చేస్తున్నాను అన్నమాట ఓకే సో దీనికి నువ్వులు ఒకటి అయ్యా వేణి ఇంకా కావాలి నువ్వులు ఎందుకే వేణి కావాలి నువ్వులు అయిపోయా ఇంట్లో ఇక్కడున్నాయా పైన ఆడవాళ్ళకి ఇదే పని నడుస్తూ ఉంటుంది తెలుసా ఒక వస్తువు ఒక చోట పెట్టుకోం మేము ఈ షెల్ఫ్లో ఎలా పెట్టారంటే అప్పుడప్పుడు నేను దీనికి ఇలా వేలాడుతుంటా కిందకి వెళ్తే పైకి రాదు పైకి వెళ్తే కింద రాదు మణి అదో ఇంకొకళ్ళని పిలవాలి ఇప్పుడు ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉన్నారంటే ఇది పరిస్థితి ఒకళ్ళు ఒక దగ్గర దాచేస్తారు అది కనపడదు అదిగో మళ్ళీ వచ్చింది ఇప్పుడు నువ్వులు నువ్వులు ఇందులోకి వేసేసామంటే చేదు వస్తుంది అందుకని నువ్వులు విడిగా నేను ఒక రెండు గ్లాసులు నువ్వులు వేసాను ఓకే వన్ స్పూన్ మెంతులు వేసుకోండి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక రెండు స్పూన్లు మిరియాలు నెక్స్ట్ ఏంటి చెప్తా ఒక్క నిమిషం శనగపప్పు ఆ గ్లాస్ ఏది మణి శనగపప్పు వన్ గ్లాస్ అయినా శనగపప్పు రాస్తుంది ఒక్క నిమిషం అంతే ఏం లేదు నేను జనరలీ నా మోతాదు ప్రకారంగా చేసేసుకుంటూ ఉంటాను అత్తగారు ఉండేటప్పుడు మా అత్తగారే చేసేది స్పెషలిస్ట్ అనమాట పులిహోరలో అయితే నిన్న నేను ఏం చేశానంటే మా అత్తగారి ఆడబడుచుకి కాల్ చేసి అలాగే ఇంకొక వదినకి కాల్ చేసి కరెక్ట్ మోతాదులు రాసుకున్నానమాట అది పేపర్లో అక్కడ ఉంది అందుకని అప్పుడప్పుడు చూసుకుంటున్నాను మినప్పప్పు ఒక గ్లాసు అలాగే ధనియాలు ఒక గరిటెడు ఒక 10-20 ఎండుమిర్చిలు వేసుకోండి కారం దండిగా కావాలనుకునే వాళ్ళు దండిగా వేసుకోవచ్చు ఎస్ ఏంటి తెలిసిపోయిందా మీకు ఇది కొత్త కిచెన్ దిస్ ఈస్ కొత్త ఇల్లు ఇప్పుడు వేసుకోండి సుమా వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా అని వేరే యూట్యూబ్ వీడియోలు రండి చూపిస్తాం మీకు రండి ఇదిగో ఇక్కడ చూడండి ఇక్కడ రండి ఇవన్నీ బెస్ట్ పులిహోరే టేస్ట్ లలలాలా పాపం వీళ్ళకి తప్పదు ఇవన్నీ వెనకాల నా టార్చర్ చింతపండు ఒక 250 గ్రాములు తీసుకోండి కొలతలు నిన్ననే కనిపెట్టా ఒక 250 గ్రాములు తీసుకొని నానబెట్టేసేయండి వాటర్లో ఓకే నేను ఆల్రెడీ నానబెట్టేసి దీనిని బాగా పిసికి పిండి చేసి గుజ్జు తీసేసాను అంటే మొత్తం దాంట్లో ఉండేటువంటి వేస్ట్ అంతా తీసేసి పెట్టేసుకున్నాను అలాగే మనము వేపి పెట్టుకోవాల్సిన ఇంకొక ఐటెం కూడా ఉంది అది పల్లీలు అంటే లాస్ట్లో మనం పులిహోరలో కలుపుకుంటాం కదా దానికి అనమాట ఈ పొడిలోకి కాదు విడి కాదు అన్నట్టు మనకి ఇవాళ ఒక స్పెషల్ గెస్ట్ వస్తున్నారు వారు టేస్ట్ చేసి చెప్తారనమాట బాగుందా లేదా పులిహోర అని ఇంకెవరో కాదు మా వారు చాలామందికో డౌట్ నేను వంట చేస్తానా అని వేణి నేను వంట చేస్తానా
చాలా బా. నేను ఏం చేసినా చాలా బాగుంది అంటుంటారు మై ప్రేక్షకులు. ఇక్కడ యాంకరింగ్ లాగానే ఇక్కడ కూడా నాకు ప్రేక్షకులు ఉన్నారు. ఆల్మోస్ట్ వేగిపోయింది. ఆ నువ్వులు కూడా వేసేసి ఇంకా పొడి కొట్టేసుకోవచ్చు. హా, సో ఇప్పుడు ఇంటి పనులు అలాగే పిల్లలకు సంబంధించిన పనులు మళ్ళీ షూటింగ్ ఇన్ని చేసుకుంటూ ఎలా ఎనర్జీతో ఉంటారు మీరు అని అడుగుతూ ఉంటారు కదా. సో రెగ్యులర్గా తీసుకునేటువంటి ఫుడ్డు, జ్యూసెస్, ఎక్సర్సైజ్ వీటితో పాటు మధ్య మధ్యలో చిన్న స్నాక్స్ కూడా నేను తీసుకుంటూ ఉంటాను. వాటి గురించి చెప్తాను. ఈలోపు వేణి ఇది కొంచెం చల్లారబెట్టేసి నువ్వులు కూడా ఇందులో వేసేసి మిక్సీ పట్టేసి రెడీగా ఉంచండి. ఓకే, పదండి. ఓకే, సో ఎనర్జీ కోసము ఎలాగో మనం తీసుకునేటువంటి రెగ్యులర్ ఫుడ్డు, జ్యూసెస్ వీటన్నిటితో పాటు ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం నేను రిలై అవుతాను ఆన్ డేట్స్. మిలాగ్రో నట్స్ వారి ఈ డేట్స్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి, జ్యూసీగా ఉన్నాయి, అండ్ ప్రైసెస్ కూడా చాలా కాంపిటేటివ్గా ఉన్నాయి. మణి ఇది నాటేసాయి, రెండు డేట్స్ మొక్కలు వస్తాయి. బోలెడంత ఐరన్ కంటెంట్ ఉంటుంది, ఎనర్జీ ఇస్తుంది, ఇన్స్టెంట్ ఫుడ్ ఐటమ్ అన్నమాట ఇది. అఫ్కోర్స్ మనం తీసుకునేటువంటి రైసులు, పప్పులు ఇవన్నీ మనం తీసుకుంటూ ఉంటాం, కానీ ఈజీ టు క్యారీ. నాలాంటి వర్కింగ్ పీపుల్కి బయటకు వెళ్ళేటప్పుడు ఒక బాక్స్లో ఒక నాలుగు వేసేసుకొని వెళ్ళిపోయాను అంటే గబుక్కు నాకలేసినప్పుడు తినడానికి చాలా హ్యాండీగా ఉంటుంది. ఇక పిల్లలకి చాలా మంచిది, నేను విడిగా మీకు చెప్పక్కర్లేదు, తల్లులకు బోలెడని విషయాలు తెలుసు కాబట్టి. ఈ మిలాగ్రో డేట్స్లోని స్పెషాలిటీ ఏంటంటే ఇరాన్లో ఎలాగైతే ప్యాకింగ్ అయిపోతుందో డైరెక్ట్గా మీ దగ్గరకు వచ్చేస్తుంది. మిలాగ్రో వాళ్ళు ఒక కొత్త సబ్స్క్రిప్షన్ ఆఫర్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో మిలాగ్రో డేట్స్ మీకు కావాలి అంటే 2 ప్యాకెట్స్కి 4 ప్యాకెట్స్ కావాలంటే 504 రూపీస్ కడితే చాలు, 4 ప్యాకెట్స్ వచ్చేస్తాయి, అది కూడా వారం వారం ఫ్రెష్గా. ఈ 504 రూపాయలు మీరు కడితే సబ్స్క్రిప్షన్ మీరు కట్టినట్టే. మిలాగ్రో నట్స్ వాళ్ళు దీన్ని ప్రాపర్ కండిషన్స్లో స్టోర్ చేసి మీకు ఎంతైతే అవసరం ఉందో ఆ వారానికి అంత మాత్రమే మీరు తెప్పించుకోండి. మళ్ళీ ఆ నెక్స్ట్ వీక్ మీ నెక్స్ట్ ప్యాకెట్ మీ దాకా వచ్చేస్తుంది. అంటే 4 ప్యాకెట్స్కి మీరు ఓన్లీ 2 ప్యాకెట్స్ ప్రైస్ మాత్రమే పే చేస్తున్నారు. సో మీరు కూడా సబ్స్క్రిప్షన్ కట్టేసుకోండి. మీకు కావాల్సినటువంటి ప్రోడక్ట్ ఏంటో ఈ వాట్సాప్ నంబర్లో స్పెసిఫై చేయండి. ఎలాగా అంటే కింద మీకు వాట్సాప్లో ఒక నంబర్ స్క్రోల్ అవుతుంది, అందులో మీరు మీ ఆర్డర్స్ని ప్లేస్ చేసుకోవచ్చు. మీ పేరు, అలాగే మీ అడ్రస్, మీ మొబైల్ నంబర్ దానికి పంపించేస్తే మా రిప్రజెంటేటివ్స్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు, అండ్ ప్రోడక్ట్ మీ ఇంటికి ఫ్రెష్గా వచ్చేస్తుంది. అలాగే మీరు వేరే ఆర్డర్స్ కూడా ప్లేస్ చేయాలి అంటే వెబ్సైట్లో కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు, milagronuts.com లేదా మిలాగ్రో నట్స్ వారి యాప్లో కూడా మీరు ప్రోడక్ట్స్ని కొనుగోలు చేయొచ్చు. మిలాగ్రో నట్స్ వారి హెల్దీ ప్రోడక్ట్స్ 174 ఉన్నాయి. సో అందులో నుంచి మీరు చూస్ చేసుకోవచ్చు. సో లాగ్ ఆన్ టు milagronuts.com. వేణి పొడి బాగా మెత్తగా కొట్టేసేయి, ఓకేనా? బాగా అసలు నలకలు లేకుండా. మిలాగ్రో నట్స్ వాళ్ళు లోకలీ ఇంకొక మంచి పని చేస్తున్నారు, పిల్లల కోసం ఈ డ్రై డేట్స్ పౌడర్ని అందిస్తూ ఉన్నారు. ఇదిగోండి, ఇది యెల్లో డేట్స్ పౌడర్. అంటే పిల్లలకి ఈ డేట్స్ ఫుల్గా తినిపించలేని వాళ్ళు ఈ డ్రై డేట్స్ పౌడర్ని యూస్ చేసేసుకోవచ్చు. ఎలాగా అంటారా, మిల్క్లో లేదా జ్యూసెస్లో ఎందులోకైనా సరే మీరు దీన్ని మిక్స్ చేసేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ స్వీట్స్లో కలపడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ దిస్ ఈజ్ ది బ్లాక్ డ్రై డేట్స్ పౌడర్. మనం ఏమేవో ఎనర్జీ డ్రింక్స్ కోసం అని పిల్లలకు కలిపేసి ఇస్తూ ఉంటాం కదా, ఐ థింక్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పౌడర్స్, బెస్ట్ సబ్స్టిట్యూట్స్. మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకున్న తర్వాత మీకు ఎంతైతే ఆర్డర్ ప్లేస్ చేస్తారో కరెక్ట్గా అంతే తయారు చేసి మీ ఇంటికి ఫ్రెష్గా పంపిస్తారు. నో ప్రిజర్వేటివ్స్ ఎట్ ఆల్. అలాగే మిలాగ్రో నట్స్ వారి డేట్స్ సిరప్ కూడా వాళ్ళ స్పెషాలిటీ. పిల్లలకి పాలల్లో మీరు షుగర్ బదులు ఈ డేట్స్ సిరప్ని కూడా మిక్స్ చేసేసుకోవచ్చు. నేను కొంచెం హాట్ మిల్క్ తీసుకున్నాను, మనకి ఇలా ఇష్టం కాబట్టి. దీన్ని ఇలా మిక్స్ చేసేసుకొని పిల్లలకి ఇస్తే టేస్ట్కి టేస్ట్ బాగుంటుంది, పైగా హెల్దీ, అండ్ బోలెడంత ఎనర్జీ కూడా ఇస్తుంది. అలాగే మీరు స్వీట్స్లో కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. వేణి పొడి కొట్టేసావా? ఎవరిని కొట్టావు? వస్తున్నా. ఎస్, బ్యాక్ టు పులుసు పులిహోర. వేణి పొడి అయిపోయిందా? ఏదో ఒకసారి చూపించండి, అప్పుడే మంచి ఘాటు వస్తుంది. జాగ్రత్త, ముక్కు దగ్గర పెడుతున్నాను, మూసుకోండి. ఆహా, 1/4 కేజీ చింతపండు నానబెట్టాం కదా, దాన్ని మనం ఇందులోకి ఇలా జాగ్రత్త. మళ్ళీ ఏమైనా చెయ్యి కాల్చుకొని నా పేరు చెప్పారు. సుమ చెప్పింది చింతపండు పులిహోర చేయమని, నేను చెయ్యి కాల్చుకున్నాను. అలాంటివన్నీ చెప్పలేదు నేను, జాగ్రత్తగా ఉండండి ఓకేనా?
కొంచెం పసుపు వేసుకోండి. అలాగే ఇంగువ, ఇది ఇలా పొడి కాకుండా ఉండే ఇంగువ ఉంటుంది కదా, ఇది ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. సో కొద్దిగా వేసుకోండి, ఎక్కువద్దు. చాలా స్ట్రాంగ్ నర్వస్ స్టిమ్యులెంట్ అంట ఇది. వేసుకున్నాం. ఇప్పుడు ఈ పొడి మనం కొట్టింది ఏదైతే ఉందో అది ఒకసారి చూసుకోండి, మరి ఎక్కువైందా తక్కువైందా అని. దాన్ని ఇందులోకి వేసేసేయాలి మనం. సాల్ట్ కూడా కొంచెం వేసేసుకోండి దీంట్లోకి. ఓకే, మా వారి టెస్టింగ్ చేస్తారనమాట, టేస్టింగ్ చిచ్చి టేస్టింగ్ చేస్తారు. అందులోనూ ఇది వాళ్ళ అమ్మగారి రెసిపీ కాబట్టి, ఇది కరెక్ట్గా వచ్చిందో లేదో ఆయనే చెప్పాలి కాబట్టి. అస్సలు మొహమాటం లేదబ్బా, బాగాలేదంటే బాగాలేదని చెప్పేస్తాడు కాబట్టి చూద్దాం. అదో భయం నాకు, మా అత్తగారి రెసిపీలన్నీ చేసేటప్పుడు కరెక్ట్గా వచ్చిందా రాలేదా అని. బికాజ్ ఇక్కడ జడ్జిమెంట్ చాలా క్రిటికల్గా ఉంటుంది. ఇది బాగా మరిగి నూనె బయటకి తేలేంత వరకు పెట్టాలి మనం, అంటే మనకి కొంచెం టైం పడుతుంది అన్నమాట. ఈ చింతపండు ఉడికేటప్పుడు జాగ్రత్త, చిన్న చిన్న బాంబుల్లాగా పేలుతూ ఉంటాయి అవి, టపీ టపీమని. అదిగో అదిగో చూసారా. సో నూనె వేసేసి నేను తాళింపు కూడా కొంచెం పచ్చిమిర్చి, అలాగే ఇటు చూపించరా నన్ను ఒకసారి, పచ్చిమిర్చి అంటే నేనే చేస్తున్నాను అని మధ్య మధ్యలో చెప్పుకోవాలనుకుని, కొంచెం ఆవాలు పచ్చిమిర్చి అండ్ కరివేపాకు ఇవన్నీ కూడా ఇందులో వేసేసి అందులో కూడా వేసేస్తాను. దీని బెస్ట్ పార్ట్ ఏంటంటే దీన్ని మనం ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు, పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకొని అన్నంలోకి తాళింపు వేసేసి తిని కలిపేసుకోవచ్చు, వెంటనే పులిహోర అయిపోతుంది. ఇది మొత్తం తాళింపు అంతా రెడీ. బా భలే ఉంది కదా, గ్రీన్ గ్రీన్. ఇక్కడ ఒక చిన్న కొసమెరుపు ఏంటంటే, కావాలంటే మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు కొద్దిగా. మా అత్తగారికి ఎందులోకైనా సరే కొద్దిగా బెల్లం పడాల్సిందే. వేణి కొద్దిగా బెల్లం మనం వేసుకుందాం, ఎందుకంటే మన గెస్ట్కి కూడా అదే టేస్ట్ కాబట్టి బెల్లం వేసేద్దాం. చిన్న చిట్కా ఏంటంటే, మీ వారులకు ఏదైతే ఇష్టమో అది వేసేసారంటే మొత్తం మంట బాగుందంటారు. కొంచెం బెల్లం పొడి వేస్తున్నాను నేను, మీరు కావాలంటే వేసుకోండి లేకపోతే వద్దు. మా అబ్బాయికి అమ్మాయికి మళ్ళీ కారంగా కావాలి, కానీ ఇవాళ వాళ్ళు నా గెస్టులు కాదు కాబట్టి. ఆడవాళ్ళకి వంట చేస్తూ చేస్తూ నాకడంతోనే కడుపు నిండిపోతూ ఉంటుంది. అసలు పులిహోర చేయడంతో పాటు దాన్ని కలపడం అనేది ఒక భలే మజా అయిన పాయింట్. ఇలా మనం కింద కూర్చొని ఏం చక్క, వేణి ఆ రైస్ ఇలా అందించండి, రైస్ రెడీ చేసి పెట్టుకోండి. మళ్ళీ నేను రైస్ వండడం ఎలాగా చూపించలేదు మీకు. రైస్ పెద్ద గిన్నె తీసేసుకోండి, కలపడానికి ఈజీగా ఉంటుంది. జిమ్లన్నీ చేసేది ఎందుకేనమ్మా. ఏ వద్దు, ఉంచండి ఉంచండి, ఇందులో పెట్టండి. నేను ఇంకొంచెం కలర్ యాడ్ చేయడం కోసమని సెపరేట్గా కూడా కొంచెం తాళింపు చేసి పెట్టుకున్నాను. ఆ తాళింపు ఇందులోకి వేసారా వేణి, ఒకసారి అడి చూపించండి. అదో మా తాళింపు చూసారా, మళ్ళీ ఎక్స్ట్రా తాళింపు ఇది వేసేయండి ఇందులోకి. కొంచెం లైట్గా ఇలా వేస్తే బాగోదు, ఒక నిమిషం అలా చేతితో చల్లితే భలే బాగుంటుంది. పండగ వచ్చిందంటే చాలు, మా అత్తగారు ఇలా కూర్చొని అమ్మా పులిహోర రెడీ అయిపోయింది, ఎవరెవరు వస్తున్నారు తినడానికి అడిగేది పాపం. ఇలా కూర్చోవడం వల్ల లాభం ఏంటంటే మనకు మోకాళ్ళు వంగుతున్నాయో లేదో తెలుస్తుంది. వంగింది, వేసేయండి. దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. నేను బాగా వేడి మీదే కలిపేస్తున్నాను, కావాలంటే కొంచెం చల్లారబెట్టి కూడా మీరు కలుపుకోవచ్చు. ఇది బాగా తిప్పితే మీకు బాగా కండలు వస్తాయి. పులిహోర తిప్పడానికి అందుకే ఆడవాళ్ళకి చాలా బలం ఉండాలి, బలం. మన గెస్ట్ రెడీయా వేణి? ఉప్పు చూద్దాం ఒకసారి. సరిపోయిందా? ఆహా, నాకైతే చాలా బాగుంది. మన గెస్ట్కి ఎలా ఉంటుందో, బాగుందా? చాలా బాగుందా? నేనేం చేసినా బాగుందంట, ఎలా ఉన్నా బాగుందని చెప్పు. రెడీ? ఓకే రాజా, ఇది సిస్త పులుసు పులిహోర,
పులుసు పూరి చింతపండు పులిహోర అంటారు పులుసు పులి ఏమో మరి అత్తని అడిగి చెప్పాను అత్త కూడా అలాగే అన్నారు మన రామన్నయ్య వాళ్ళ వదిన కూడా అలాగే అన్నారు చింతపండు పులిహోర పులుసు పులిహోర అయ్యంగార్ పులిహోర ఈ మూడిట్లో ఏదైనా అనొచ్చంట సరే హా yes please చెప్పండి ఎలా ఉందో మొదలెట్టేయమంటారా ఎందుకులే స్పూన్ తో తింటే టేస్ట్ రాదు మరి స్పూన్ పెట్టే ఎవర్ బెటర్ స్పూన్ సారీ కరెక్ట్ మర్చిపోయాను తిను ఈ స్పూన్ తో తింటే తినకూడదు ఏంటి అంటే స్పూన్ తో తింటే కరెక్ట్ గా అది ఆ నోట్ లోకి వెళ్తే గాని ఆ టేస్ట్ రాదు పులిహోరది కొంచెం వెయిట్ చేయండి అమ్మా ఇక్కడ అద్భుతం జరగబోతుంది ఏంటి చూస్తున్నా అంతే తిను ఆ తిను మోస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్ అవుతున్నాడు అమ్మ చేసినంత పర్ఫెక్ట్ గా రాలేదు గానీ ఓకే దగ్గరలో ఉన్నానా ఒక 90% బాగుంది కొంచెం బెల్లం 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 ఇవ్వండి బెల్లం ఇవ్వండి బెల్లం ఏలేదరా ఏసాను ఏసాను నేను ఏసానా కొంచెం బెల్లం పొడి వేస్తున్నాను నేను కొంచెం బెల్లం పొడి వేస్తున్నాను నేను ప్రేక్షకులందరూ చూశారు కాకపోతే నీకు సరిపడేంత బెల్లం ఏలేదు నేను సో అది సక్సెస్ ఇవాళ రాజీవ్ చెప్పారు కాబట్టి సక్సెస్ డన్ బై ద వే ఇది ఏంటంటే మడికట్టు కట్టుదామని చాలా ట్రై చేశాను నేను మా అత్తగారు వాళ్ళది మడికట్టు ఉంటుంది మొత్తం ఇలా గోచిలాగా తీసి కట్టడం అదంతా అవన్నీ వర్కౌట్ అవ్వలే ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేశాను ఫైనలీ ఇలా వచ్చిందనమాట ఇది నార్మల్ శారీనే కాకపోతే 9 గజాలు ఉంది చీర దాని ఫైనల్ టచ్ ఇలా ఇచ్చాను అంతే మడికట్టు అయితే రాలేదు నెక్స్ట్ టైం ట్రై చేద్దాం